హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. మన కాకినాడలో ఎక్కడ దొరికింది తక్కువ రేటుకే G+2 అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్స్ 2 అయితే సేల్ కొన్నాయన్నమాట. ఎవరైనా ఫ్లాట్ కొనాలి అనుకున్నా, కొనే ప్లానింగ్లో ఉన్నా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్లాట్ ఎంట్రన్స్ గేట్ చూసారు కదా, లోపలికి వస్తే ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ ఇంకొక పాయింట్ అయితే మీకు చెప్పాలి ఏంటంటే, మాస్టర్ బెడ్రూమ్ దగ్గర నుండి వెస్ట్ సైడ్ బాల్కనీ నుండి చూస్తే ఈ అపార్ట్మెంట్కి వీధి పోటుగా ఒక సిమెంట్ రోడ్ అయితే ఉందన్నమాట. అదే ఇది ఏంటంటే లైక్ వాస్తరీత్యా మంచిదని ఏ సిద్ధాంతిని అడిగినా తెలుస్తుందని అయితే చెప్తున్నారు మరి. సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాలి కాబట్టి మెన్షన్ చేస్తున్నాను. అండ్ ప్రైస్తో పాటు అడ్రస్తో పాటు డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్లో అన్ని ఫ్లాట్స్ కూడా సేల్ అయిపోయాయి అన్నమాట. ఇంకా 2 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్లో 2 BHK. సో వీడియోని లైక్ చేసి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అపార్ట్మెంట్ ఎంట్రన్స్ లుక్ చూసారు కదా, కార్ పార్కింగ్ కూడా మీరు చూసారు. సో ఇది G+2 అపార్ట్మెంట్ అనమాట. ఇక్కడ మీకు లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే లైక్ చుట్టూ ప్రహారీ ఉండి సౌత్లో మెయిన్ గేట్ నుండి వెళ్ళగానే కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది ఇదంతా కూడాని. పార్కింగ్ టైల్స్ అన్నీ కూడా పవర్టెక్ కంపెనీని యూజ్ చేశారు. ఇది 1350 SFT అయితే ఉంది. సో ఇక్కడ లిఫ్ట్ కూడా మీరు చూసారు కదా. ఇక ఫ్లాట్కి వచ్చేసరికి మెయిన్ డోర్ అయితే మనకి టేక్ వుడ్ యూజ్ చేశారు. రిమైనింగ్ డోర్స్ అన్నీ కూడా నాగార్జున కంపెనీని యూజ్ చేశారు. ఫ్లాట్ ఎంట్రన్స్ లుక్ అనమాట ఇది. ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. అండ్ టైల్స్ వచ్చేసి అపర్ణ ప్రీమియం. లాక్స్ అన్నీ కూడా గోద్రేజ్ అండ్ ఏలే కంపెనీని ఉపయోగించారు. ఈ ఫ్లాట్కి వచ్చేసి మనకి 3 ఇండివిజువల్ బాల్కనీలు కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా లివింగ్ ఏరియా, టీవీ యూనిట్ ఇది. ఇక్కడ 2 విండోస్ కూడా ఇచ్చారు, చిన్న కబోర్డ్లా కూడా ఇచ్చారు. అండ్ విండోస్కి వచ్చేసి పీవీసీ విండోస్ అయితే ఉన్నాయన్నమాట. ప్రతి విండోకి కూడా మెస్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూస్తే మీకు 2 ఎంట్రన్స్ కింద కనిపిస్తుంది కదా. ఒక ఎంట్రన్స్లో ఆపోజిట్ డైరెక్షన్లో బెడ్రూమ్స్ వచ్చాయి. మిడిల్లో మనకి బాత్రూమ్, కామన్ బాత్రూమ్ లాగా ఇచ్చారనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో మీకు ఒక ఎంట్రన్స్ డోర్ ఉంది కదా, అది బాల్కనీ. ఇక్కడ కూడా 2 విండోస్ ఇచ్చారు. ప్రతి విండోకి మెస్ డోర్స్ ఉంటాయి. కబోర్డ్స్ కూడా హెవీ స్టోరేజ్ లాగే ఇచ్చారనమాట. సో ఈ విధంగా మీకు బాల్కనీ ఓపెన్ చేస్తే ఇక్కడ వ్యూ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. దీంతోపాటు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి, బ్యూటిఫుల్ టైల్స్తో సూపర్గా డిజైన్ చేశారన్నమాట. ఇదంతా కూడా మనకి బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో. సో మీరు ఇన్ కేసు ఈ ఫ్లాట్ చూడాలనుకున్నా, అంటే డైరెక్ట్గా విజిట్ చేయాలనుకున్నా, లేదా ఇంకా మోర్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక బెడ్రూము. ఈ బెడ్రూము కూడా మీరు కంప్లీట్గా చూడొచ్చు. సో ఈ విధంగా సెకండ్ బెడ్రూమ్ కూడా కంప్లీట్గా మీరు చూడొచ్చు. కబోర్డ్స్ అన్నీ కూడా స్టోరేజ్కి ఇచ్చారనమాట, హెవీ స్టోరేజ్ లాగా. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఈ సెకండ్ బెడ్రూమ్లో బాత్రూమ్ లేదు కాబట్టి ఇక్కడ అవుట్ సైడ్ మనకి కామన్ బాత్రూమ్ లాగా యూజ్ చేసుకునేలా ఇచ్చారనమాట. ఇది కూడా చాలా బెటర్గా అనిపించింది ఆప్షన్ అనేది నాకు. ఈ బాత్రూమ్ కూడా టైల్స్ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. బాత్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా సిరా కంపెనీని అయితే వాడారు ఫ్రెండ్స్. ఇంకా ఈ ఇది కామన్ బాత్రూమ్ కింద యూజ్ చేసుకోవడానికి ఈ ఐడియా చాలా బాగుంది. దెన్ నెక్స్ట్ ఇంకా కిచెన్ విషయానికి వస్తే ఇక్కడ ఎంట్రన్స్లో మనకి వాష్ బేసిన్ ఇచ్చారు. దీనిపైన మనకి స్టోరేజ్ కింద కూడా ఇచ్చారు చూడండి. పైన ఇదంతా కూడా స్టోరేజ్ అనమాట, మనకి ఏమైనా అవసరం లేనివి కానీ స్టోరేజ్ అంతా కూడా పైన పెట్టుకునేలాగా. ఇది కంప్లీట్ కిచెన్ లుక్. ఇక్కడ ఒక కిచెన్లో డోర్ ఉంది కదా, ఇక్కడ బాల్కనీ ఒకటి ఉంటుంది. కిచెన్లో కబోర్డ్స్ కానీ కౌంటర్ ఇదంతా మీరు చూడొచ్చు. మనకి నచ్చినట్టు వుడ్ వర్క్ చేయించుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నైబర్స్ అంతా కూడా సాఫ్ట్వేర్స్ అండ్ బ్యాంక్ ఎంప్లాయీసే ఉన్నారు. అడ్రస్ వచ్చేసి మన కాకినాడ APSP పక్కనే ఈశ్వర్ నగర్లో అయితే ఉంటుందన్నమాట. ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి 35 lakhs అయితే చెప్తున్నారు. ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీరు మాట్లాడుకోవచ్చు అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంపోర్టెడ్ బ్రాండెడ్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అయితే యూజ్ చేశారనమాట. ఇక్కడ టోటల్ 10 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి, అందులో 2 మాత్రమే మీకు అవైలబుల్గా ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్లో.
కిచెన్ నుంచి ఇలా అవుట్ సైడ్కి వస్తే ఇది బాల్కనీ, అంటే మనం దీన్ని ఒక వాషింగ్ మిషన్ పాయింట్ కింద అలా యూజ్ చేసుకోవడానికి ఇక్కడ పాయింట్ కూడా ఇచ్చేసారనమాట. వీడియో నచ్చిందా? మరి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేసేయండి, మోర్ వీడియోస్ కోసం ఫాలో చేసేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్.